అధ్యక్ష, ఈరోజు జాఫ్రీ గారు లేవనెత్తిన ప్రశ్న ఏదైతే ఉందో, హైదరాబాద్ మహానగరంలో ఉన్న కోటి మందికి సంబంధించిన సమస్య అధ్యక్ష, మంచినీళ్ళు అనేది మరి మీ అందరికీ తెలుసు అధ్యక్ష, చాలా ముఖ్యమైన సమస్య. అందులో ప్రస్తుతం ఇందాక నేను చెప్పినట్టు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాటర్ సప్లైని చాలా బ్రహ్మాండంగా మనం సవ్యంగా చేయడం వల్ల మనం ఈరోజు కృష్ణా నుంచి ఒక 270 ఎంజీడీలు, గోదావరి నుంచి 130, మంజీరా నుంచి 30, సింగూరు నుంచి 9, మొత్తం కలిపి 439 ఎంజీడీల నీళ్లను సరఫరా చేయడం వల్ల ఖైరతాబాద్ జలమండలి వద్ద ఇప్పుడు ధర్నాలు కానీ ఖాళీ కొండల ప్రదర్శనలు కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లేవని చెప్పి కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అధ్యక్ష. అయితే వారు గౌరవ సభ్యులు జాఫ్రీ గారు ఒక రెండు విషయాలు చెప్పారు అధ్యక్ష. డైలీ వాటర్ సప్లై ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఎంతవరకు వచ్చిందని అడిగినారు అధ్యక్ష. ప్రస్తుతం డైలీ వాటర్ సప్లై హైదరాబాద్లో ఒక 60 ప్రాంతాల్లో, 60 లొకేషన్లలో, 60 బస్తీల్లో చేస్తూ ఉన్నాం, వాటిని కొనసాగిస్తాం. అదే రకంగా దాన్ని ఇంకా మనం పెంచే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాము, తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తాం అధ్యక్ష. దాంతోపాటు ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, మనం గతంలో సింగూరు నుంచి కానీ అదే రకంగా గండిపేట నుంచి కానీ ఏ నీళ్ళు అయితే తీసుకునే వాళ్ళమో వాటిని ప్రస్తుతం అవసరం లేకుండానే మనకి, ఎందుకంటే ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోదావరి నుంచి మనం కృష్ణా నుంచి ఏ నీళ్ళని అయితే తెస్తూ ఉన్నామో వాటిని సవ్యంగా వినియోగించుకున్నట్టయితే ఏ ఉద్దేశానికైతే సింగూరు నిర్మించబడిందో ఆ ప్రాంత రైతుల డిమాండ్ కూడా ఉన్నది కాబట్టి దానికి సంబంధించిన న్యాయం చేసేదానికి కూడా ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇది కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు హైదరాబాద్ మహానగరం ఒక నిజంగా కూడా ఒక భవిష్యత్తులో ఒక విశ్వనగరంగా ఎదగాలి అన్నప్పుడు ఈ నగరానికి సంబంధించి మరి డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ ఉండాలనే ఒక ఆలోచన చేయడం జరిగింది అధ్యక్ష. ఆ క్రమంలోనే షామీర్పేట మండలం కేశవాపురం అనే ప్రాంతంలో ఒక 10 టీఎంసీల రిజర్వాయర్కి మనం ఆల్రెడీ ఇప్పటికే అంగీకారం తెలిపాము అధ్యక్ష, పరిపాలన అనుమతులు కూడా ఇచ్చి ఉన్నాము. దానిని తొందరలోనే పనులు టెండర్ దశలో టెండర్లు కూడా పిలిచి తొందరలోనే పనులు ప్రారంభిస్తాం. దాంతోపాటుగా మరి మన చౌటుప్పల్ ప్రాంతంలో అక్కడ కూడా ఒక 10 టీఎంసీల రిజర్వాయర్ని, అంటే ప్యూర్లీ డెడికేటెడ్ అండ్ డెడికేటెడ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ అనే దాని మీద ఈ రెండింటిని కూడా, అక్కడో 10 టీఎంసీలు, ఇక్కడో 10 టీఎంసీల డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్లను కూడా ప్రభుత్వం నిర్మాణం చేయడానికి చిత్తశుద్ధితో ఉంది అధ్యక్ష, చేస్తాం. దాంతోపాటుగా ఇంకొక మాట కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు రెండు సిస్టంల ద్వారా, ఒకవైపు నుంచి గోదావరి నుంచి, ఇంకోవైపు కృష్ణ నుంచి మనం నీళ్ళని తీసుకుంటా ఉన్నాం. ఈ రెండింటిని అనుసంధానం చేయడం ద్వారా, అంటే ఒక డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ కూడా విత్ ఇన్ హైదరాబాద్ సిటీ ఏర్పాటు చేయడం ద్వారా మనం రేపటి రోజున కృష్ణలో నీళ్లు లేకపోతే గోదావరి నుంచి తీసుకోవడం, గోదావరిలో నీళ్లు లేకపోతే కృష్ణ నుంచి తీసుకునైనా సరే ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్ కనుక ఉంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి, అంటే అది కృష్ణా ఏరియా అని గోదావరి ఏరియా అని లేకుండా ఎక్కడ హైదరాబాద్లో ఏ ప్రాంతానికి నీళ్ళు అవసరం ఉన్నా ఈ రెండు సిస్టమ్స్ నుంచి కూడా తీసుకోవడం అనే ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే రింగ్ మెయిన్ కూడా ప్రారంభించాం. రింగ్ మెయిన్ కూడా ఒక 400 కోట్ల రూపాయలతో ప్రారంభించాము. దాన్ని కొనసాగించి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా రింగ్ మెయిన్ కూడా పూర్తి చేసి తద్వారా హైదరాబాద్ నగరం మొత్తాన్ని ఒక ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్గా ఏర్పాటు చేసి శాశ్వతంగా హైదరాబాద్లో డ్రింకింగ్ వాటర్ సమస్య అనేది లేకుండానే చేయాలనే సత్సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. వారు గండిపేట విషయం కూడా అడిగారు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కూడా అడిగారు అధ్యక్ష. ఆ లేక్ సంబంధించిన ఫీడర్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని వారు చెప్పారు అధ్యక్ష. అది వాస్తవం, హైదరాబాద్లో ఇంత భారీ మొత్తంలో వర్షాలు పడ్డప్పటికీ కూడా ఆ రెండు చెరువులు కూడా నిండలేదు. తమరు కూడా తెలుసు అధ్యక్ష, తమరు కూడా అక్కడే ఉంటారు కిస్మత్పూర్లో. కాబట్టి తప్పకుండా వారు చెప్పిన విధంగా ఇరిగేషన్ శాఖతో, రెవెన్యూ శాఖతో కూడా సంయుక్తంగా ప్రయత్నించి ఆ ఎంక్రోచ్మెంట్స్ కూడా, నాలాల మీద ఉండే ఎంక్రోచ్మెంట్స్ కూడా తొలగించి వారు చెప్పిన విధంగా వాటికి కూడా పూర్వ వ్యయం వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాం. రైట్, ఓకే.